విద్యార్థులు బాల్యం నుండి ఉన్నతమైన ఆలోచనలతో తీర్చిదిద్దాలి. మాలతాంబ విద్యా సంస్థల అధినేత సునీల్ మహంతి. విఆర్ వాచింగ్ 96 మీడియా. మధురవాడ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం చేరువలో గల మాలతాంబ విద్యానికేతనంలో ప్రాథమిక విద్యార్థుల స్నాతకోత్సవ వేడుకలు శనివారం పాఠశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎన్ఐఎఫ్ఎస్ విద్యా సంస్థల అధినేత మాలతాంబ విద్యానికేతన్ సిఏఓ సునీల్ మహంతి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ధృవపత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. మాలతాంబ విద్యానికేతన్ గత 20 సంవత్సరాల నుండి ఈ మధురవాడ పియ్యంపాలెం ప్రాంతంలో ఒక మంచి ఉన్నత స్థానంలో ఉండి ఒక మంచి విద్యార్థుల్ని మంచి పౌరులుగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ మాలతాంబ విద్యానికేతన్ ప్రారంభించడం జరిగింది. అయితే ఇక్కడ మాలతాంబ విద్యానికేతన్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, అతి తక్కువ ఫీజులతో కార్పొరేట్ స్థాయికి మించి విద్యని అందించాలి, ఒక మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ చిల్డ్రన్కి కూడా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని అన్ని రకాలైన ఫెసిలిటీస్తో, అంటే యోగా, కరాటీ, అదే కంప్యూటర్ ల్యాబ్స్, లైబ్రరీ, యాక్టివిటీసు, తర్వాత సైన్స్ ల్యాబ్, సోషల్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, అబాకస్, ఇటువంటివన్నీ కార్యక్రమాలు, యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ ఒక మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ పిల్లలకి కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. అయితే ఏంటంటే, ఇక్కడ మంచి ఫ్యాకల్టీస్ మాకు ఉన్నారు. ఈ ఫ్యాకల్టీస్తో అదేవిధంగా ఐఐటీస్, నీట్కి ఫౌండేషన్ క్లాసెస్ కూడా ఈ సంవత్సరం నుండి ప్రారంభించడం జరిగింది. అది కూడా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు లక్షల లక్షల ఫీజులు ఛార్జ్ చేసి అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ని ఇవ్వలేకపోతున్నారు, కానీ తక్కువ ఫీజులతో మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాము. అదేవిధంగా పేరెంట్స్ కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు, వాళ్ళ పిల్లలకి ఇన్ ఫ్యూచర్లో కూడా మంచి ఎడ్యుకేషన్ ఇస్తామని ఆశిస్తూ మీరందరూ దానికి సహాయ సహకారాలు అందిస్తారని ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన నృత్యాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల ప్రిన్సిపల్ పిఎం రాజు, వైస్ ప్రిన్సిపల్ ఎస్ గాయత్రీదేవి, ఏవో ఆదిమూర్తి, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.